హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం ఉప్మా చేద్దాం. ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరే చూస్తారు. దీనికి ఒక కప్పు, పెద్ద కప్పు అంటే ఒక గ్లాసు గోధుమ నాకు తీసుకున్నాను. ఒక పావు కప్పు అంటే ఒక టేబుల్ స్పూన్ అంత సేమియా తీసుకోండి. వెరైటీ ఉంటుంది ఇది. వేరుచెన పలుకులు నేను ఆల్రెడీ వేయించాను, వేగం అవుతాయని. ఒక హాఫ్ కప్పు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేద్దాము. ఇది కరివేపాకు. జీడిపప్పుని ఒక 10-15 వరకు తీసుకోండి, వేయించాను నేను. ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 4, ఆయిల్ ఒక 3 స్పూన్స్. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేద్దాం. పాన్ వేడెక్కింది. ఈ సేమియాని కొంచెం ఇలా వేయించుకోండి. డ్రైగా రోస్ట్ చేయండి, బాగుంటుంది. ఇది ఒక వెరైటీ. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది ఇలాగ వేయించండి. ఒక 2 నిమిషాలు వేయిస్తే మనకి రెడ్గా వస్తుంది. చూసారా, సేమియా వేగింది కదా. ఇలా వేగడం వల్ల మనకి సేమియా తెమ్మడిగా రాదు, పొడి పొడిగా వస్తుంది. చూసారు, చాలా రెడ్గా అయింది. ఇది ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం గోధుమ నూకను వేయిద్దాం. గోధుమ నూక వేయడం వల్ల మనకి పేస్ట్లో మనం ఉప్మా చేసినా కూడా మనకి స్మూత్గా వస్తుంది. అందువల్ల వేస్తే ఇది మంచి ఫ్రై చేయడం వల్ల ఒక రకమైన స్మెల్ ఉంటుంది. దానివల్ల మనకి ఉప్మా టేస్ట్గా ఉంటుంది, లేకపోతే ఒక గింజి వాసనలో ఉంటుంది వేయించకపోతే నూక. అందువల్ల నేను నూక ఎప్పుడు వేయిస్తాను. అప్పుడు మనకి ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవే చిట్కాలని హోటల్స్ వాళ్ళు పాటించి మనకి ఇస్తే మనం ఏదో హోటల్ ఎంత బాగుందో అనుకుంటాం. ఇవన్నీ మాకు కొంచెం ముందు నుంచి ఎక్కువ రోజు సంవత్సరాలు బట్టి మేము వంటలు చేస్తున్నాం కదా, మాకు తెలుసు. తెలియని పిల్లల కోసమని నేను చెప్తున్నాను. మీకు అవసరమైతే ఈ చిట్కాలు వాడండి, ఉపయోగించుకోండి. ఇది మనం ఇలాగ కలుపుతూ వేయించడం వల్ల నూకంతా బాగా వేస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది ఉప్మాకి. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చూసారా, బ్రౌన్ కలర్ వచ్చింది. ఆయిల్ వేడెక్కింది కదా, ఆల్రెడీ కళాయి వేడిది కాబట్టి మనకు ఆయిల్ వేగమే వేడెక్కుతుంది. 3 స్పూన్లు వేసాను, ఇంకా లాస్ట్లో ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేయండి. పోపు వేగుతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం కదా, అందుకోసం ఎండుమిర్చి ఒకటి వేయండి. కొంచెం ఉప్పు, మంచి స్మెల్ వస్తుంది. పోపు, మనకు ఒక శనగపప్పు వేగాలి. ఇదంతా మనం జీడిపప్పు, కిస్మిస్, నేను ముందే ఏంటంటే వేరుశనగ పలుకులు అవి ముందే వేయించాను. పోపు వేస్తుంది కదా, ఇది చప్పట్లు ఆడుతుంది. కరివేపాకు కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసాను నేను. ఒక్కొక్క సరిపోయినట్టు నేను మీరు తీసుకున్న దీన్ని బట్టి కారం బట్టి మీరు వేసుకోండి. Thank you.
ఆనియన్స్ ఒక నిమిషం వేయిద్దాం. పోపు వేగింది కదా, ఇప్పుడు మనం వేయించుకుందాం వేరుశనగపులుపులు. నేను ఉప్మా చేసేటప్పుడు కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేయడం వల్ల చాలా మంచి కలర్ వస్తుంది. పసుపు యాంటీబయాటిక్ కదా, మంచిది కూడా, అందువల్ల వేసుకుంటాను. ఇప్పుడు వేయించుంచిన ఇవ్వండి జీడిపప్పు, కాజు, ఈ ఉప్మాకి సరిపోయినంత సాల్ట్ వేయండి. నేను కొంచెం వాటర్ వేడి చేసి ఉంచాను, ఎందుకంటే వేగం అవుద్ది కదా అందువల్ల. అలా మీరు కూడా చేయండి. మనం ఒక వేరే గిన్నెతో వాటర్ వేడి చేసి ఉంచామనుకోండి, ఉప్మా చేసేటప్పుడు మనకు వేగం అయిపోతుంది. ఆ పోపులన్నీ బాగా వేగాయి. ఈ గ్లాస్తో నేను నూక తీసుకున్నాను, దీంతో నేను 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇదో ఆల్రెడీ మరిగించి ఉంచాను కాబట్టి వాటర్, ఇది వేగమే మనకు బాయిల్ అవుద్ది. ఈ వాటర్ మరిగే ఉంది కదా, అందుకు నేను వేయించి ఉంచిన సేమియాని ఇప్పుడే మనం వేయాలి. ఇది మరుగుతున్నప్పుడే అది ఉడుకుతుంది. కొంచెం వేయండి, సేమియా ఎక్కువ అక్కర్లేదు. అదొక టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ టేస్ట్ మీకు తెలుస్తుంది నేను చేసింది. ఒక టేబుల్ స్పూన్ అంత వేయండి బౌల్కి పావు. చూసారా, హాట్ వాటర్ వేయడం వల్ల వెంటనే మనకి వాటర్ బౌలింగ్ వస్తుంది. చూసారా, ఇప్పుడు వాటర్ మరిగింది కదా. ఒక 3 నిమిషాల్లో నాకు మరిగింది, ఎందుకంటే నేను బాయిల్ వాటర్ వేసాను కదా. ఇప్పుడు మనం ఈ నూక ఉంది కదా వేయించింది, చూడండి వేయించడం వల్ల మనకి ఎలాగా చూసారా అంత చక్కగా పొంగిందో. వేయించి ఉంచితే అలాగా నూక మనకి మీదకి లేస్తుంది. అంతేలా కలిపిసాం కదా, ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, చూద్దాము. ఇదండి ఇలాగా చూసారా, ఇలాగే ఉండాలి. ఈ జార్లోనే మనము తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇది డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసే ముందు మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. బాగా కలుపుకొని పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు ఇలాగా ఒక బౌల్కి కొంచెం నెయ్యి రాయండి, రాసి ఇలాగా బౌల్లో వేసి మనం వేస్తే వాళ్ళు ఆ షేప్కి ఆటికి చూసారా ఎల్లో కలర్గా బాగుంది. కొన్ని కలర్స్ వలన బీటా కెరోటిన్ వస్తుందంట, యాంటీ యాసిడ్లు వస్తాయంట. అందువల్ల ఒక రోజుకి ఒక్కొక్క కలరు మనం తినే ఐటమ్స్కే అన్నీ జ్యూసులు, మన ఆకుకూరల జ్యూసులు ఇవన్నీ పెట్టమంటున్నారు. అవన్నీ నేను చేసి మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇలా డిష్ అవుట్ చేసుకోండి. పిల్లలు ఇలా చూస్తే ఎందుకు తింటారు, చాలా ఇష్టమే తింటారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మంది ఎల్లో కలరు. మనకి ఉప్మా రెడీ అయింది. ఇలా వేసుకొని ఇలాగా బౌల్తో వేయండి, చాలా బాగా వస్తుంది. చూసారా షేప్ ఎంత బాగుందో. ఇది మామూలుగా మనం ఇలా చూపిస్తాం కదా, ఇలాగే చిన్న బౌల్ పిల్లలు ఎంత తింటారు ఆ బౌల్తో ఇలా వేశారంటే ఆ షేప్కే వాళ్ళు తినేస్తారు. ఒక స్పూన్ పెట్టండి, చాలా నీట్గా తింటారు. దీంతో రైతా చేసి పెట్టినా పెరుగుది, చలవ చేస్తుంది. సమ్మర్ కూడా వచ్చింది కదా, బాగుంటుంది. అది మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇది చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు. ఓకే, థ్యాంక్ యూ.